యోని చూషణ అని ఎలాయితే పురుషునికి పురుషాంగ చూషణ చేసేటది అంగత్వం చేసి ఆడ స్త్రీ ఆ పురుషునికి అంగత్వం చేసేటతే పురుషునికి చాలా తృప్తి అనిపిస్తుంది చాలా హై అనిపిస్తుంది కొంతమంది పురుషులకు అయితే అసలు రితికంటే అంగత్వం ఇష్టపడతారు ఎక్కువ మంది మగవాళ్ళు ముందు తప్పకుండా వచ్చినప్పుడు అంగత్వం చేయాలని కోరుకుంటారు కావాలనుకుంటారు వాళ్ళకి స్త్రీలు కూడా చాలా మంది ఇష్టపడతారు అంగత్వం ఎందుకంటే నోటి లోపల కూడా కామనాళ్ళు ఉంటాయి వాళ్ళకి మగవాళ్ళకు ఉంటాయి ఆడవాళ్ళకు ఉంటాయి ఆ కామనాళ్ళు ప్రేరణ పొందుతాయి ప్రేమలు ఇంకా బాగుంటుంది మన అంచేత మగవాడు ఎలా అయితే అంగత్వంకి ఇంట్రెస్ట్ చూపిస్తాడో అదేవిధంగా స్త్రీ కూడా జీవన చూసడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆమెకి తెలియక అలా అలాగే ఆ విషయం తెలియక ఆ సుఖం తెలియక ఏదో డైరెక్ట్గా జీవనలో చేసే అనుకుంటూ కానీ నిజంగా పురుషుడు ఆమె ప్రేరేపి ఆవిడకి యోని దగ్గర నాలుక తీసుకెళ్ళి యోని దగ్గర కాస్త నాలుకతో టచ్ చేసినట్లయితే నాలుకతో టచ్ చేసినట్లయితే అక్కడ కామనాలను విజృంభించి ఆ యోని బాక్ పైన యోని పెదవులు ఉంటాయి క్రైటోరిస్ ఉంటుంది ఆ మొత్తం యోని రంధ్రం ఉంటుంది అక్కడ అన్ని కామనాళ్ళే చాలా కమనాలు ఉంటాయి యోని దగ్గర అవన్నీ ప్రేరణ పొందుతాయి ఎక్కడిని జుమ్మంది నాదం అనలాగా మనిషి చాలా ఇచ్చేస్తుంది అన్నమాట అంచేత ఆ స్త్రీకి చాలా అయితే ఆ యోని చూషణ చేయడం వల్ల మగవాడికి ఏం నష్టం కలుగుతుంది అంటే చాలామంది లేడీస్కి అక్కడ వాళ్ళు శుభ్రత పాటించక చెమట పట్టి వెంట్రుకలు ఉంటాయి ఆ రామరాజులో ఉంచేసుకుంటారు దాంతో చెమట పట్టి అక్కడ ఫంగస్ చేస్తుంది ఇంకా బ్యాక్టీరియా చేస్తుంది ఎప్పుడైతే నాలుకతో టచ్ చేస్తాడో యోని చూషణ చేస్తారో అక్కడ బ్యాక్టీరియా నోట్లో చేరుతుంది అక్కడ ఫంగస్ నోట్లో చేరుతుంది చేరి నోట్లో పుళ్ళులాగా వస్తాయి అదే ఉమ్మి మించి కడుపులో కూడా రావచ్చు అంచేత స్త్రీ యొక్క జననేంద్రియాలు పర్ఫెక్ట్గా ఉంటే అశుభ్రతగా కలిగి ఉంటే ఏమి అవదు అలా కాకుండా అశుభ్రంగా ఉండి తామర బండి గజ్జిలాగండి ఇంకో ఇతర మురికొండి చీమ పొక్కులుండి అని ఉంటే మాత్రం చేస్తే మాత్రం మగవాడికి తప్పకుండా నోట్లో పొక్కులు వస్తాయి కురుపులు వస్తాయి లేనిపోయి బాధలు వస్తాయి అంచేత జననేంద్రియాల చూషణ చేయాలంటే అంగ చూషణ చేయాలంటే తప్పకుండా ముందు శుభ్రత కావాలి అలాగే మగవాడి అలాగే పురుషాంగ కూడా శుభ్రత లేదనుకోండి ఆడవాళ్ళకి వస్తుంది మగవాడు ఒక ఆడవాళ్ళ గురించి కాదు మగవాడే సరే సరిగా సరిగా లేకపోతే వాళ్ళు అంగపోషణ చేస్తే లేడీ కాకు నోటిన కురుపులు చేస్తాయి నాలుగు మీద పంగస్ చేస్తుంది అంచేత ముందు అంగ చూషణకి జననేంద్రియానికి శుభ్రత అవసరం. వీరేమితే ఏమవుతుంది ఏమవుతుంది మనం ఒక మంచి దగ్గరంతో ఒక మధ్యదాంతో ఒక పగలు తగ్గదంతో అంతే వీరిలో బలమనదుగా ఒకళ్ళు మింగేమవుదు ఏమో మామూలుగా దాంట్లో వీరికన్నాలు ఉంటే తగ్గిన ద్రవం ఉంటుంది మామూలు ద్రవం ఏ ద్రవంలో ఏం విలువ లేదు ఏమీ లేదు శరీరంలో ఏం ఉండదు కొంతమందికి వీరి మింగే కొద్ది వికారం ఉండదు అనిపిస్తుంది సైకలాజికల్గా మనసులో వికారం అనిపించవచ్చు నిజంగా అది వికారం కూడా లేదు నేను నా కడుగు వికారం పోయింది ఇంకా ఆ కక్కడం కోసం అని ఇచ్చేది ఏం లేదు ఎంతమందో ఆడవాళ్ళు అంగచూషణ చేస్తూ వీరే మింగేస్తారు మింగేస్తే ఏమవుతుంది వాళ్ళు చాలా శారీఫైడ్ అవుతారు కొంతమంది లేడీస్ అంగచూషణ చేస్తూ వాళ్ళ వీరి నోట్లో పడితే తృప్తి చెందే వాళ్ళకి వీరి పడాలి నోట్లో పడాలి వాళ్ళకి మింగాలి కూడా అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వీరి నోట్లో పడేయమంటారు వాళ్ళు నోట్లో పడే మింగాలి మంగాలి పడితేనే నోట్లో పడితేనే మింగితే అలాగే ఉండదు కడుపు గారు అది మనసుకు సంబంధించిన విషయం తప్ప ఆ దానివల్ల ఏది నష్టం కొద్ది కూడా నష్టం లేదు. దీనే విస్మృతం అంటాం స్వలింగ సంపర్కం. ఇప్పుడు ఎలాగైతే హోమోసెక్షువల్స్ గే అంటారే గేను హోమోసెక్షువల్స్ అంటారు కదా ఆ రంగానే పురుషుల్లో హోమోసెక్షువల్ ఆడవాళ్ళు కూడా హోమోసెక్షువల్స్ ఉన్నారు. మొట్టమొదటిలో హోమోసెక్షువల్ వాడు అటు మగవాళ్ళకి వాడారు ఆడవాళ్ళకి వాడారు తర్వాత మాత్రం ఇంకా ఈజీ ఉండాలి మా ఆడవాళ్ళు ఏమో లెస్బియనిజం అన్నారు మగవాళ్ళు హోమోసెక్షువల్ లేదా గే అని చేశారు. ఒక చేయాలంటే వాళ్ళు ఏముండదు సాధారణం చేస్తే లెస్బియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి మూజు కలుగుతాయి వాళ్ళ బ్రష్ని గట్టిగా వాటేస్తుంది బ్రష్ వీళ్ళకి కూడా ఇదైపోయి ఆ బ్రష్ విషయం అంత పెట్టుకుని నొప్పి సంతోషిస్తారు వాళ్ళకి బిళ్ళంతా కాసే వాళ్ళు కౌగిలించుకుని ఆనందిస్తుంటారు. కొంతమంది స్త్రీలు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళలాగా వాళ్ళకి జరగాలనుకుని ఒక ఊరి పొడుగాటి బెలూన్ ఊరి బెలూన్ లో పెట్టుకోవడం చేయటం లేదా కొన్ని వస్తువులు వాడతారు కొన్ని అంటే ఆ రంగా వాడుతూ చేస్తుంటారు అన్నమాట.
అది అంటే యోని మార్గంలోకి వస్తువులను జొప్పించి ఇద్దరు జొప్పించుకుంటారు ఒకే టైంలో జొప్పించుకుని అలా చేస్తుంటారన్నమాట ఆ రంగా ఉంటుంది అది అంటే వాళ్ళ ఇతర డివైసెస్ ఉన్నాయి రకరకాల డివైస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ డివైస్ ఉపయోగిస్తారు కానీ ఏమవుదు అయితే వాళ్ళకి యోని మార్గంలో పెట్టడం వీడికి ఏమన్నా వేరే వస్తువులు వాడతారు వాళ్ళంతే మెయిన్గా ఒకళ్ళకి ముఖంలోకి చూసి వాళ్ళకు రకమైన ఆనందం కలుగుతుంది ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారంతే వీర్యం పడిన తర్వాత ఏంటి పోతుందంటే ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్లుగా దట్ ఇస్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు మగవాడికి వీర్యం పడిపోగానే హాఫ్ మినిట్ వన్ మినిట్లో ఇక ఒక అరగంట దాకా ఇక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అంటే నరుసించి ఇంపల్సెస్ పురుషంగా జారం ఎందుకని అక్కడ నరుసులో ఆ రకమైన కండక్ట్ చేసే కెపాసిటీ దట్ ఇస్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం గ్యాప్ వస్తుంది లేడీస్ ఈ రిఫ్రాక్టివిడు అంత లేదు ఎన్నిసార్లు లేడీ ఒకసారి పాల్గొన మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో పాల్గొనే పాల్గొంటుంది మగవాళ్ళగా గ్యాప్ అసలు మగవాడికి సాధారణంగా అరగంట కావాలి టైం ఒకసారి పని రెండోసారి రేర్ కేసుల్లో 5 నిమిషాలు ప్రపంచంలో ఒక మగవాడి విషయంలో 4 నిమిషాల్లోనే చేయడం అనేది 4 మినిట్స్ ఫర్ ఎవ్రీ 4 మినిట్స్ ఏబుల్ టు పార్టిసిపేట్ సెక్స్ అది రేర్ కేసులు అవి నేను అలా కాకుండా మామూలుగా మాత్రం మగవాడికి 6 గంటల నుంచి 3 గంటల టైం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా గ్యాప్ కాల్సింది హాఫ్ అన్ అవర్ నుంచి 3 అవర్స్ అది దాన్ని రిఫ్రాక్ట్ మళ్ళీ అప్పటికి బ్యాటరీ మీద ఛార్జ్ అవుతుంది మళ్ళీ నర్వ్స్ అని స్టిమ్యులే ఇది అవుతాయి ఆ నర్వ్ ఇంపల్స్ బ్రెయిన్ నుంచి రావాలి ఇంపల్స్ ఎప్పుడు కూడా సెక్స్ చేయాలంటే ఆ బ్రెయిన్ ఇంపల్స్ రావు అయిపోతాయి వస్తే స్టిమ్యులేషన్ అవ్వదు అంచేత లేడీస్కి లేదు కనుక లేడీస్ ఎన్నిసార్లు అయినా వెంటనే కలగడం పాల్గొంటారు పెయిన్స్ అవి యాంకిల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు రన్నింగ్ చేయలేరు ఉన్న చోటు నుంచి మనం స్వెట్ వచ్చేలాగా వామ్ అప్ అవ్వచ్చు ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ చెస్ట్ వరకు లిఫ్ట్ చేసుకోవాలి